దేశంలోనే అత్యున్నత పౌర సర్వీసు అయిన ఐఏఎస్ పేరుతో నకిలీలు అక్రమాలకు పాల్పడ్డ ఉదాంతాలు చూసే ఉంటాం. కానీ తొలిసారి అక్రమ మార్గంలో ఐఏఎస్ అయిపోయిన ఓ మహిళ ఏకంగా ప్రొవిషన్లో ఉండగానే తనకు రెగ్యులర్ ఐఏఎస్ తరహాలో అన్ని కావాలని డిమాండ్లు చేసి దొరికిపోయిన వైనం కలకలం రేపుతుంది. అంతేకాదు, ఆమె తల్లిదండ్రులు సైతం ఆమెను మించిన హంగామా చేసి దొరికిపోయారు. ఇప్పుడు వారు కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరిగి తాను ట్రైనింగ్ తీసుకున్న ముస్కోరి అకాడమీకి వెళ్లిన ఆ ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్ ను ఏం చేయబోతున్నారని ఉత్కంఠ నెలకొంది. నకిలీ డిగ్రీలు, నకిలీ వయసు ధృవీకరణ పత్రం, వికలాంగురాలున్న ఫేక్ సర్టిఫికెట్ పెట్టి యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలు రాసి తాజాగా ఐఏఎస్ గా ఎంపికైన పూజా కేట్కర్ పూణేలో ట్రైనీగా విధులు నిర్వహిస్తుంది. అయితే మారు మాట్లాడకుండా ఈ నకిలీ అర్హతలతో ఐఏఎస్ గా కొనసాగి ఉంటే రెగ్యులర్ ఐఏఎస్ అయిపోయేదేమో, కానీ విధి మరోలా తలచింది. ట్రైనీ ఐఏఎస్ గా పూణేలో పనిచేస్తూనే తనకు రెగ్యులర్ కలెక్టర్ తరహాలో బుగ్గకారు కావాలని, దానికి విఐపీ ఫ్యాన్సీ నంబర్ కావాలని, తనకు బంగ్లా, ఇతర సిబ్బంది సదుపాయాలు కావాలని డిమాండ్లు చేసింది. చివరకు ఇవన్నీ ఇవ్వలేమన్న సిబ్బందిపై చిందులేసింది. ఆరా తీస్తే ఆమె గుట్టు రట్టయింది. దీంతో ఆమెను తొలుత పూణే నుంచి వాషిమ్ కు బదిలీ చేశారు. మహారాష్ట్రలోని వాషింకు పూజా కేట్కర్ ను బదిలీ జరిగినా అర్హతకు మించి డిమాండ్లు చేసిన ఆమె వ్యవహారం మాత్రం ఉన్నతాధికారులు, ప్రభుత్వంలో అనుమానాలు పెంచింది. దీంతో మహారాష్ట్ర సర్కార్ విచారణకు ఆదేశించింది. ఇందులో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడ్డాయి. పూజా కేట్కర్ ఎలా ఫేక్ పత్రాలతో యూపీఎస్సీ రాసింది, ఆ తరువాత ట్రైనీగా పనిచేస్తూ ఎలాంటి డిమాండ్లు చేసింది, ఆమె తల్లి మనోరమ కేట్కర్ ఆందోళన చేస్తున్న రైతుల్ని తుపాకీతో ఎలా బెదిరించింది, ఆమె తండ్రి దిలీప్ కుమార్ అక్రమాస్తులపై గుజరాత్ ఏసీబీ దర్యాప్తు వంటి వ్యవహారాలన్నీ బయటకు వచ్చేశాయి. ఇలా ట్రైనీ ఐఏఎస్ గా పనిచేస్తూ అర్హతకు మించి సదుపాయాలు కావాలని డిమాండ్ చేసి అసలుకే ఎసురు తెచ్చుకున్న పూజా కేట్కర్ వ్యవహారం కేంద్రానికి సైతం తలనొప్పిగా మారింది. దీంతో మహారాష్ట్రలోని తమ ప్రభుత్వానికి చెప్పి విచారణ వేయించిన కేంద్రం అనంతరం ఆమె ముస్సోరిలో ఆమె ట్రైనింగ్ తీసుకున్న అకాడమీకే పంపేసింది. అక్కడ ఆమె ఐఏఎస్ డిగ్రీని రద్దు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఆమె తల్లి మనోరమ కేట్కర్ ను రైతుల్ని తుపాకీతో బెదిరించిన వ్యవహారంలో అరెస్టు చేశారు. తండ్రి దిలీప్ ను అక్రమాస్తుల కేసులో విచారించేందుకు గుజరాత్ ఏసీబీ సిద్ధమవుతుంది. ఇలా పూజా కేట్కర్ వ్యవహారాన్ని కదిపితే ఎన్నో అక్రమాలు బయటకు వచ్చేశాయి. అంతేకాదు, యూపీఎస్సీ పరీక్షల నిర్వహణపై అనుమానాలను సైతం పెంచేశాయి. మరి దొంగతనం చేసి కాలింగ్ బెల్ కొట్టిన పూజా వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.